HMS जिंदाबाद, HMS जिंदाबाद, HMS जिंदाबाद। बोले फिर बात बोले HMS जिंदाबाद, HMS जिंदाबाद, HMS जिंदाबाद। కాబట్టి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ బాధ్యత ఇచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్ చెప్తూ కంపల్సరీ ఈ బాధ్యతని నిర్వహిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు స్టేట్ జనరల్ సెక్రటరీ హెచ్ఎంఎస్ రామారావు గారు, నక్సర్ గారు, మరియు వేదిక మీద గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు, మరియు ముఖ్యంగా ఈ యొక్క బాధ్యత మా మీద పెట్టడం, మరి బాధ్యతను పూర్తిగా మేము కష్టపడి నిర్వర్తిస్తామని హెచ్ఎంఎస్ సిద్ధాంతం ఒకటే, హెచ్ఎంఎస్ ఉన్న సిద్ధాంతం ఒకటే, వైర్లా తెలియవలే నరాలను ఉబ్బుద్ది కన్నా మనిషి శ్రమనుకుంటున్నాము కార్మిక నీరు నేనున్నారంటు నీ హెచ్ఎంఎస్ జీవం పైన కలు పునర్జీవం ఎప్పుడని ఎదుర్కొనిగినప్పుడు నీకు నేనున్నారంటు నీ హెచ్ఎంఎస్ చెవులకు గాని ప్రతి రక్తపోటు నా లెక్కలెక్కడ అన్నప్పుడు నీకు నేనున్నానంటుంది హెచ్ఎంఎస్. ఈ హెచ్ఎంఎస్ ఏ రాజకీయ పార్టీకి కాదు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇందూరు మజ్దూర్ సభ, ఇది సిరా కార్మికుల యొక్క సంక్షేమానికి పెట్టింది పేరు హెచ్ఎంఎస్. హిందూ మత సభ గ్రేటర్ హైదరాబాద్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే బాధ్యతలు చేయబడింది. దీనికి రాష్ట్రం తరపు నుంచి గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నా, మేము రాష్ట్ర సెక్రటరీగా, రాష్ట్ర ప్రెసిడెంట్ గా, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా మొత్తం వాళ్ళ మా సహకారాలు వాళ్ళు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్ వచ్చి ఇండిపెండెంట్ గా మేము చేసే హక్కు ఉండదు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఇండిపెండెంట్ సంస్థ, గ్రేటర్ హైదరాబాద్ ఇండిపెండెంట్ సంస్థ, వాళ్ళకి ఏ డిసిషన్ తీసుకోవాలని వాళ్ళు తీసుకోగలుగుతారు. అదే రకంగా ఇప్పుడు అంజల్ గారు చెప్పారు, టిఆర్ఎస్ పార్టీ కాలుకు ముందు కూర్చుకో కాలు ముందు కూర్చుకుంటే నోరు తోపిస్తానటువంటి ముఖ్యమంత్రి ఆయనకు మేము వ్యతిరేకంగా పోయి సభ్య చేయవలసిన అవసరం వస్తే తప్పకుండా సభ్య చేస్తాం. మా చింతా కార్యక్రమం ఏమంటే మిమ్మల్ని అయితే సోమేష్ కుమార్ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గా ఉండే టీఎస్ఎంసీలో మేము ఎన్నిసార్లు నచ్చేసిన నచ్చకపోతే 12 రోజులు సభ చేస్తాం, మమ్మల్ని అరెస్ట్ చేసేస్తాం, హెచ్ఎంఎస్ గా తీసేస్తాం, ఇక్కడ చూసుకోవాలి అని చెప్పి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎంత వచ్చినా కూడా మేము ఎక్కడ కూడా ఇదే పార్టీకి తప్పుగా పోలేదు. ఇండిపెండెంట్ సంస్థగా నిలబడడం, ఇండిపెండెంట్ గా ఉన్నాం, ఇలా మేము హక్కులను సాధించుకున్నాం. అదే రకంగా ఆకాశ్ యూనియన్ ఈ మధ్య కాలంలో కొంచెం మాకు నాయన నరసింహారెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కొద్దిగా డిసిప్లిన్ చేస్తా ఉన్నారు అక్కడక్కడ. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆకాశ్ యూనియన్ లో కూడా ఇమ్మీడియట్ గా అక్కడ మా మీటింగ్ పెట్టి అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళని ఎన్నుకొని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సభా మండలంలో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాది హెచ్ఎంబీఏ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రెబ్బా రామారావు గారికి, మన అన్న నరసన్న గారికి అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పత్రికా ప్రతినిధులకు ముఖ్యంగా మేము నమస్కారం చేసి ఒకరిని అడుగుతున్నాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి. మీ కలంలో ఉన్న పవర్ ఎవరికి లేదు, మీ పవర్తోనే ప్రభుత్వాలు కూడా కదిలే అవకాశం ఉంటుంది. గరీబుల గురించి మీరు రాయండి, వాళ్ళ కష్టాలు రాయండి, వాళ్ళ కష్టాలను మేము బయటికి తీసుకొస్తాం, వాళ్ళ కష్టాలను తీర్చే ప్రయత్నం హెచ్ఎంఎస్ ఎప్పటికీ పనిచేస్తుంది. హెచ్ఎంఎస్ అధిష్టానం అనేది ఎవరు లేరు, హెచ్ఎంఎస్ అధిష్టానం కార్మికులే అధిష్టానం, మా ఎజెండానే కార్మికుల సమస్యలే మా ఎజెండా. అదే రీతిలో భారతదేశంలో ఉన్న ప్రతి పబ్లిక్ సెక్టర్ లో మేము పనిచేస్తున్నాం. మిగతా కార్మిక సంఘాలు, డిపెండెంట్ సంఘాలు పొలిటికల్ పార్టీ పైసలతో, పొలిటికల్ పార్టీ సపోర్ట్ తోటి వాళ్ళు బతుకుతున్నారు, కానీ హెచ్ఎంఎస్ సొంత కాళ్ళ మీద నిలబడుతుంది, కార్మిక సమస్యలు పరిష్కారం చేసుకుంటా. ఇవాళ ఆల్ ఇండియాలో భారతదేశంలో నంబర్ 1 పొజిషన్ బొగ్గు గనుల్లో ఉంది ఆల్ ఇండియాలో.
లేబర్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ లో మేము తెలుసుకునే మాట కాదు, వాళ్ళు చేసిన వెరిఫికేషన్ లో రైల్వే లో నంబర్ వన్, డాక్ అండ్ పోర్ట్ లో నంబర్ వన్, ఇండియన్ ఎయిర్లైన్స్ లో నంబర్ వన్ ఉన్నాయి. సభాధ్యక్షులు మా గురువు అయినటువంటి రెబ్బరమ్మారావు గారు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ప్రయాణ గారికి, వైస్ ప్రెసిడెంట్ అచ్చాన గారికి, అదేవిధంగా మా గ్రేటర్ హైదరాబాద్ నూతన ఎన్నుకోబడిన మా ప్రెసిడెంట్ రాజు గారికి, వైస్ ప్రెసిడెంట్ ఆకుల హర్యానా గారికి, అదేవిధంగా అక్బరుద్దీన్ గారికి, నవీకాంత్ గారికి, మహేష్ గారికి, ప్రేమ్ గారికి, పద్మ గారికి, అదేవిధంగా వేదిక పైన నర్సింహరావు గారికి, అందరూ కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ బాధ్యత ఏదైతే మన మీద పెట్టడం జరిగిందో మనము ఖచ్చితంగా ఆ బాధ్యతను నిర్వహిస్తామని ఈ యొక్క స్టేజ్ పై నుంచి మా పెద్దలకు అందరికీ హామీస్తాం. అదేవిధంగా ఏదైతే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే మన ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకంగా ఏదైతే విధానాలు తెస్తున్నారో, దానికి వ్యతిరేకంగా మనకు 23 తారీఖు 24 తారీఖు ఏదైతే సబ్మిట్ టాస్క్ ఇచ్చినో మన సెక్రటరీ గారు, అదేవిధంగా ఆ ఒక టాస్క్ కంపల్సరీ మా సహాయశక్తిగా కంపల్సరీ ఖచ్చితంగా అది మేము పూర్తి చేసి ముఖ్య కార్యదర్శి హెచ్ఎంఎస్ బెబ్బ రామారావు గారు ముఖ్య కార్యదర్శిగా నిర్వహిస్తున్నారు ఇక్కడ. అలాగే నర్సయ్య గారు ఇక్కడ ఉన్నారు, అక్కడ ప్రెసిడెంట్ గారు రియాజ్ అహ్మద్ గారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు, దినశెట్టి గారు, అందరూ హెచ్ఎంఎస్ సందర్భంగా అందరు ఎన్నుకున్నారు, చాలా సంతోషం కాంగ్రెస్ సార్ అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. మా కూడా చాలా సంతోషం ఉంది, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి. ప్రతి హక్కులను మేము కూడా మాకు ఏమేమి ఉన్నాయో, మాకు లేడీస్ సంబంధించిన మాకు ఉంటాయి, జెంట్స్ సంబంధించిన జెంట్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు మాయమేమి మాట్లాడుకొని మేము కూడా ముందుకు పోవాలని ఆశిస్తున్నా. ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అర్థులకి సాక్షి విజేత చేస్తాను. ధన్యవాదాలు.